అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిక, లేదా కుప్పం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు గారిక, లేదా టీడీపీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ గారిక, లేదా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ గారిక, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిక, లేదా రఘురామ కృష్ణరాజు గారిక ఉండి కంచుకోట, టీడీపీ కంచుకోట, ఆయనకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఇలా వీళ్ళలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మొదట మనం మాట్లాడుకోవలసింది లోకేష్ గారి గురించి మాట్లాడుకుందాం. మంగళగిరి నారా లోకేష్ గారు గెలుపు అయితే ఖాయం, గెలుస్తారు, అయితే మెజారిటీ ఎంత ఉంటుంది? ఆల్రెడీ మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం, అలాగే మంగళగిరి రూరల్ అండ్ అర్బన్, అలాగే తాడేపల్లి, ఈ ప్రాంతాలు ఇవి ఉన్నాయి కదా. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తాడేపల్లి కాస్త 50-50 ఉన్నా, మంగళగిరి టౌన్ టీడీపీ పిచ్చింగ్ ఉంది, మంగళగిరి రూరల్ ఏమో 50-50 ఉంది, దుగ్గిరాల మండలం టీడీపీకి ఉంది అని. సో ఇప్పుడున్న రకరకాల అంచనాల ప్రకారం, రకరకాల లెక్కల ప్రకారం అయితే మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారికి మెజారిటీ బాగానే ఉంటుంది, మోర్ దాన్ 20 ఉండొచ్చు అనేది అక్కడ రకరకాల సర్వే లెక్కలు అవి చెప్తున్న లెక్కలన్నమాట. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ప్లస్ మహిళను నిలబెట్టారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వర్గాలకు ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ ఓట్ల మీద ఆధారపడింది కాబట్టి, మహిళా ఓట్ల మీద, బీసీ ఎస్సీ ముస్లిం ఆ ఓట్ల మీద ఎక్కువ ఆధారపడింది కాబట్టి, సో ఆ ఓట్లు మంగళగిరిలో ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. కాకపోతే లోకేష్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు, అయినా సరే నియోజకవర్గాన్ని వదిలిపెట్టలా, గత 2-3 సంవత్సరాలుగా అక్కడ ఒక టీముని పెట్టి వర్క్ చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి లోకేష్ గారికి ఛాన్స్ ఉంది. అయితే ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ మెజారిటీ లోకేష్ గారికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక నెక్స్ట్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. హిందూపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు, ప్రతి ఎన్నిక మినిమం 20,000 మెజారిటీతో గెలుస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళనే నిలబెట్టారు, ప్లస్ బీసీ సామాజిక వర్గం, ఆ ప్రాంతం అంతా బీసీ ఓటింగ్ ఎక్కువ, వైసీపీ సేమ్ మంగళగిరిలో ఎటువంటి పాయింట్లు మనం చెప్పుకున్నామో బీసీ వర్గాలు, ప్లస్ హిందూపూర్లో బీసీలతో పాటు ఎస్సీ ఓట్లు, ముస్లిం ఓట్లు ఎక్కువ కాబట్టి వైసీపీకి ఈ వర్గాల్లో పట్టు ఉంది, ప్లస్ మహిళల్లో పట్టు ఉందనే నమ్మకంతో వాళ్ళు మహిళను నిలబెట్టారు. అక్కడ కూడా ఒక పొలిటికల్ గేమ్ అయితే వైసీపీ ఆడుతుంది, కానీ అక్కడ బాలకృష్ణ గారి మెజారిటీ ఎక్కువగానే ఉండొచ్చు, గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా ఉండొచ్చు. సో అయితే ఇక్కడున్న వాళ్ళ అందరికంటే ఎక్కువ మెజారిటీ అయితే రాదు, ఒక 25-30 మధ్యలో ఉంటుంది అనేది ఒక లెక్క, 25-30 మధ్యలో ఉండొచ్చు అనేది. ఇక నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం, సో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, కాపుల్లో 70% అబోవ్ పవన్ కళ్యాణ్ గారికే మద్దతు ఇస్తుండటం, అలాగే యూత్ ఓటర్లు, చదువుకున్న ఓట్లు ఎక్కువగా ఉండడం, అలాగే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో బ్రాహ్మణ వర్గాలు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండి వాళ్ళు యాంటీ వైసీపీ, వైసీపీకి వ్యతిరేకంగా ఉండడం, ప్లస్ టీడీపీ వర్మగారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుండడం, ఇలా అనేక అంశాలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసి వస్తున్నాయి. దాంతోపాటు అది ఆయనకు పాజిటివ్, ఇవన్నీ ఉంటే కూటమి, కూటమి బలము, ఆయన సొంత బలము, సామాజిక వర్గ బలము, యూత్ క్రేజు, ఇవన్నీ ఉంటే వైసీపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టారు, వంగ గీతా విశ్వనాథ్ గారు. ఆమె కూడా సీనియర్ పొలిటీషియను, పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆమె, ఆమెకు కూడా నియోజకవర్గంలో అనువనువు తెలుసు, పూర్తి స్థాయిలో రాజకీయం ఎలా చేయాలో
బూత్ లెవెల్ పాలిటిక్స్ ఎలా చేయాలో ఆమెకు బాగా తెలుసు. సో ఆమెకు సపోర్ట్గా మిథున్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్ నుంచి వర్క్ చేయడం, ఇక్కడ గ్రౌండ్లో ముద్రగడ పద్మనాభం గారు కాపు కమ్యూనిటీ ఓట్ల కోసం ముద్రగడ గారిని దించడం, ఇంకా కొంతమందిని దించడం, ఇవన్నీ జరిగాయి. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో అబోవ్ 40K మెజారిటీ రావాలి, ఈజీగా 40,000 పైగా మెజారిటీ రావాలి. కానీ వైసీపీ ఒక పెద్ద గేమ్ ఆడుతుంది కాబట్టి, వైసీపీ ఒక పెద్ద గేమ్ ఆడుతుంది, పొలిటికల్ గేమ్ ఆడుతుంది కాబట్టి ఆ గేమ్లో ఒకవేళ చిక్కుకుంటే మెజారిటీ బిలో 30కి దిగిపోవచ్చు. నేను అనుకోవడం అబోవ్ 40K రావాలి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి బలం, బలగం, కూటమి, బలం, వేవు అన్నీ కలిసి వస్తే అబోవ్ 40K రావాలి. కానీ వైసీపీ ఆడుతున్న గేమ్ కారణంగా ఆయన మెజారిటీ 30,000 లేపే ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నా. మేబీ అక్కడ ఏం జరుగుద్దో చూడాలి. సో అంటే నేను ఇప్పుడు చెప్పిన లెక్క ఏంటి, వీళ్ళ ముగ్గురికి కూడా 30,000 లేపోయి ఉంటాయి అని నేను ఇప్పుడున్న లెక్క ప్రకారం లెక్కేస్తున్నా. వీళ్ళ ముగ్గురి, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, బాలకృష్ణ గారిది, ముగ్గురిది కూడా 30,000 లోపే ఉంటుంది అనేది నేను అనుకుంటున్న లెక్క. ఇక మనం చంద్రబాబు గారి మెజారిటీ, కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడదాం. కుప్పం చంద్రబాబు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు, గెలుస్తూనే ఉన్నారు. మొదట్లో 55,000 మెజారిటీ, 60,000 మెజారిటీ, ఆ తర్వాత 56,000 మెజారిటీ, ఆ తర్వాత 50,000 మెజారిటీ, ఆ తర్వాత 45,000. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నియోజకవర్గాల విభజన 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీ వచ్చే మండలాన్ని పలమనేరు నియోజకవర్గంలో కలిపేసి చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దెబ్బ కొట్టారు. సో ఆ ఎఫెక్ట్తో చంద్రబాబు గారికి 2009, 2014, 2019 మెజారిటీ తగ్గుతా వస్తుంది. సో 2019 బాగా తగ్గింది, 30,000 దిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారి మెజారిటీ ఇంకా తగ్గించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తుంది. అక్కడ బీసీ ఓట్లు ఎక్కువ కాబట్టి, బీసీలో వన్యకుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ ఓట్లు ఎక్కువ కాబట్టి ఆ వర్గానికి చెందిన భరత్కి సీట్ ఇచ్చి, ఎమ్మెల్సీ పదవి ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చి అతనికి సీట్ ఇచ్చి, గెలిస్తే మంత్రి పదవి చేస్తానని చెప్పి ఇలా చేసి క్యాష్ అండ్ అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేవలం అక్కడ ఎమోషన్ అంతే. అక్కడ నియోజకవర్గ ఓటర్లకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఎమోషన్. సో ఎన్నిక ఏదైనా పట్టించుకోరు, కానీ అసెంబ్లీ ఎన్నిక చంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం కుప్ప నియోజకవర్గ ప్రజలు డబ్బులు ఆశించరు, క్యాస్ట్ చూడరు, ఏమీ చూడరు, చంద్రబాబు గారినే చూస్తారు. ఆ ఒక్కటే ఆయన బలం, అక్కడ క్యాడర్ పని చేసినా చేయకపోయినా. సో అక్కడ అయితే గతంలో వచ్చినంత మెజారిటీ యాక్చువల్లీ ఇప్పుడు చంద్రబాబు గారికి ఇప్పుడున్న బలం ప్రకారం, ఇప్పుడున్న సెంటిమెంటు, సింపతి ప్రకారం, ఆయన మీద పెట్టిన కేసులు, ఆయన మీద జరిగిన దాడులు, ఆయన పులు అక్కడ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఇవన్నీ ఓడిపోవడం, ఇవన్నీ చూస్తే యాక్చువల్లీ చంద్రబాబు గారికి 45K అబోవ్ మెజారిటీ రావాలి. యాక్చువల్లీ 45K అబోవ్ రావాలి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ టీడీపీ వాళ్ళ లెక్క అయితే మాత్రం 60 పైగా వస్తుందని చెప్తున్నారు, కానీ నేను అనుకోవడం 40 నుంచి 45 వస్తుందని నేను అనుకుంటున్నా, అక్కడ బలం బలగం అన్ని లెక్క ప్రకారం. కానీ వైసీపీ చెప్పాను కదా ఇందాక, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, సెంటిమెంట్గా వెళ్ళడం, కమ్యూనిటీ పాలిటిక్స్ చేయడం, చంద్రబాబు గారికి అత్యంత కీలకమైన వార్డుల్లో, బూత్తుల్లో నాయకుల్ని కొనడం, ఇవన్నీ చేస్తున్న కారణంగా చంద్రబాబు గారి మెజారిటీ 20లోకి దించాలి అనేది వైసీపీ టార్గెట్. సో ఏం జరుగుతుందో చూడాలి. ఏదైనా సరే ఆయన మెజారిటీ 40 వరకు ఉండొచ్చు అని నా భావన. ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాలి. సో ఆయన మెజారిటీ ఎంత ఉండొచ్చు, పులివెందుల మెజారిటీ గత ఎన్నికల్లో 85,091 మెజారిటీ, నేను మర్చిపోయాను కానీ ఎగ్జాక్ట్లీ 85,000 పైగా మెజారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉండొచ్చు పులివెందుల నియోజకవర్గంలో? యాక్చువల్ 2019 నాటికి ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అంటే ఒక సెంటిమెంటు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సెంటిమెంటు, ఎమోషన్ ఇవన్నీ నడిచాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉంది కాబట్టి కొంతమంది అన్నారాంబాబు గారికే 80,000 పైగా మెజారిటీ వచ్చింది, తర్వాత ఇంకొకరికి ఎవరికో 80,000 పైగా మెజారిటీ వచ్చింది. సో వాళ్ళకి వచ్చినప్పుడు లేదు, సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాదా, వస్తుంది. ఆ ఎన్నికలో అంత మెజారిటీ వచ్చిందంటే కారణం వేవ్ కలిసి రావడము, ఆయన మీద ఉన్న సెంటిమెంటు, వివేకానందరెడ్డి గారి కేసు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ లేదు, వేవ్ లేదు, సెంటిమెంటు, ఎమోషన్స్ ఒక్క ఛాన్స్ అనేది లేదు, ప్లస్ వివేకానందరెడ్డి గారి కేసులో మైనస్, ఇవన్నీ ఉన్నాయి.
ప్లస్ అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున బీటెక్ రావు గారు గత కొన్ని నెలలుగా హార్డ్ వర్క్ చేస్తుండడం, టీడీపీ యాక్టివ్గా పనిచేస్తుండడం, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అయితే అలాగే ఇంకొన్ని వ్యతిరేకతలు కూడా, వైసీపీలో కొంతమంది లీడర్స్లో అసంతృప్తి ఉండడం, వైసీపీలో సరిగ్గా లీడర్షిప్ లేకపోవడం, అవినాష్ రెడ్డి గారి మీద భాస్కర్ రెడ్డి గారికి పెత్తనం ఇవ్వడం, వాళ్ళేమో కేసుల్లో ఇరుక్కోవడం, ఇలా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ యాజ్ అన్నాం ఇప్పుడు నాకున్న లెక్క ప్రకారం 60,000 దిగిపోయింది, 80ల నుంచి 60,000 దిగిపోయింది. 80,000 ఉన్నది, 80,000 పైగా ఉన్నది, 60,000 దిగిపోయింది. ఇప్పుడు ఒకవేళ పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ సునీత గారు కానీ లేదా ఈ ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారి కేసు ప్రభావం చూపితే మరో 15,000 ఓట్లు మైనస్ అవుతాయి. ఒకవేళ సునీత గారు దిగి ఇది ఎఫెక్ట్ ఉంటే 15,000 ఓట్లు మైనస్ అవుతాయి. సో నా ఉద్దేశం 45 నుంచి 60,000 ఉండొచ్చు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ. సో ఓవరాల్గా ఎవరి మెజారిటీ ఎక్కువ? సింపుల్, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మెజారిటీ వస్తుంది పులివెందుల్లో, ఆయన మెజారిటీనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం నేను ఇప్పుడు 20వ తేదీన చేస్తున్న వీడియో ఇప్పుడున్న అంచనాల ప్రకారం, ఒకవేళ నెక్స్ట్ 1 వీక్లో విపరీతమైన వేవ్ వచ్చేస్తే, బీభత్సమైన గాలి వచ్చేస్తే ఒక పార్టీ వైపు, అప్పుడు మెజారిటీలు తారుమారైపోతాయి, వీళ్ళందరికీ కూడా భారీ భారీ మెజారిటీలు వచ్చేస్తాయి. ఇక మనం చివరిగా మాట్లాడాలి రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ కూడా, ఎందుకంటే ఆయన ఉండిలో పోటీ చేస్తున్నారు. ఉండి అసెంబ్లీ మొదటి నుంచి టీడీపీకి కంచుకోట, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా మినిమం 25,000 మెజారిటీ ఇచ్చే సీటు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పోటీలోకి దిగితే వైసీపీ వ్యతిరేకత ప్లస్ న్యూట్రల్ ఓటింగు ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వస్తాయి. కాబట్టి ఆయన మెజారిటీ కూడా 35,000 పైగా అరౌండ్ చంద్రబాబు గారి మెజారిటీ అంతవరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఏంటి, అక్కడ శివరామరాజు గారు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ గారు ఇండిపెండెంట్గా పోటీ చెయ్యకుండా ఉంటే రామరాజు గారి వర్గం ప్లస్ శివ గారి వర్గం పూర్తిగా రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ చేస్తే రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ 40,000 పైగా ఉంటుంది. గ్రూపులు లేకుండా అందరూ కలిసి పనిచేసుకుంటే ఉండిలో రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ 40,000 పైగా ఉంటుంది. లేదు, గ్రూపులు ఉంటే రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే గారి వర్గం సపోర్ట్ చేయకపోతే, అలాగే కలవపూడి శివ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ 20,000 పడిపోద్ది. గెలుపు అయితే ఖాయం, కానీ మెజారిటీ తగ్గుద్ది. సో అది వీళ్ళందరిలో మెజారిటీల లెక్క. థ్యాంక్ యూ.